legacy will continue through Narendra garu and our sisters Prasida. Definitely they are karam ikkada ochina media peddalki vedik meeda peddalki thank you so much. బిల్లా ఇప్పుడు అన్నయ్య బర్త్డే సందర్భంగా 23ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ సినిమాతో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, అంటే చాలా క్లోజ్ టు అవర్ హార్ట్ ఈ సినిమా. ఎందుకంటే డాడీ అన్నయ్య కాంబినేషన్లో, అది కూడా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది, ఆ కాంబినేషన్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ డాడీకి కూడా చాలా ఇష్టమైన సినిమా ఇది. सो फर्स्ट इनिशिएटिव तीसुकोनी दीनी 4K चेसिनंदुकु री रिलीज चेसिनंदुकु मेहर रमेश अंकल थैंक यू सो मच. ई सिनेमा नुंचि वच्चे प्रोसीड्स कूडा यूके इंडिया डायबिटिक फुड फाउंडेशन डैडी अंड डॉक्टर वेणु कवर्तपु लंदन नुंचि ओक डॉक्टर वीळ्ळिद्दरु कलिपि पेट्टिन फाउंडेशन इदी. ఇండియాలో డయాబెటిక్ ఫుడ్కి సివియర్ కేసెస్కి క్యూర్ లేదు. 80% ఆఫ్ ద టైమ్ దేర్స్ ఓన్లీ యాంప్యుటేషన్. సో లండన్లో డాక్టర్స్తో కొలాబరేట్ చేసి అట్లీస్ట్ 4 to 5 లాంటి సర్జరీస్ ఎవ్రీ ఇయర్ ఇండియాలో చేయాలన్న డాడీ కోరిక. మేము ముందుకి తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఈ ఫౌండేషన్ ద్వారా. సో ఫ్యాన్స్ మళ్ళీ థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని, ఈ కాజ్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణరాజు గారు, ప్రభాస్, నేను, నరేంద్ర గారు అయిపోయింది, అనుష్క, నమిత, సుప్రీత్ మన కాట్రాజు, ఆడు అందులో రంజిత్ అనే క్యారెక్టర్, సూపరాజు, ఇలా మొత్తం పోయేస్తే ఆ 2 hours కాకుండా ఇక్కడ మొత్తం కలిస్తే 10 hours ఉన్నాయనేవాడు. అందరూ ఇలా నడిచి వస్తుంటే అసలు మీరే తీసుకోవచ్చు కదా సినిమా అనేవాడు. అంటే ఏదన్నా బస్ స్టాండ్లో షూటింగ్ చేసినప్పుడు బస్సులు కావాలంటాం, ఆటో స్టాండ్లు ఇలాంటివన్నీ మనకి సినిమాలో మావలే. ఈ సినిమా హ్యాంగర్స్లో ఎయిర్పోర్ట్లో చేసి, సార్ ఒక 5 flights వెనకాల ఉండాలి, ఒక 8 flights ఇక్కడ ఉండాలి, హెలికాప్టర్స్ ఉండాలి, ఇది మాది ప్రవాస్. ఏం డాలింగ్ ఇది, హాలీవుడ్ సినిమా చేస్తామా, ఏంటి ఈ ఫ్లైట్స్ మార్చడం ఏంటంటే కొద్ది కొద్దిగా అయిపోయింది, ఒక 5 నిమిషాల్లో మార్చేస్తారు అని చెప్పి అలా తీసిన సినిమా బిల్లా. అంటే ఎంత ఎలా అయిపోయామంటే అనుష్కది అయిపోతే కూడా తను వెళ్ళేది కాదు, షూటింగ్ అయిపోయినా సుబ్బరాజు సరదాగా ఉంటామని ఇంకో 4-5 రోజులు అని చేశారు. అండ్ నా కంత్రి సినిమా తరువాత బిల్లా సినిమాకి వెళ్ళాను నేను. మా ఒకరోజు ఈ సంఘటన నేను ఎవరికి చెప్పలా, ఒక ఎయిర్పోర్ట్లో షూటింగ్ చేస్తుంటే ప్రభాస్ని పెట్టి చాలా పెద్ద షాట్ తీస్తున్నాము, ఒక వ్యక్తి నడిచి వస్తూనే ఉన్నాడు ఎయిర్పోర్ట్ స్ట్రిప్, నాయన రారని రకరకాల భాషల్లో అరుస్తున్నావు, రాకుండా కరెక్ట్గా కెమెరా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నా కళ్ళు, ప్రభాస్ కళ్ళు, అందరి కళ్ళు ఎవరు నమ్మలా, ఆయనే మన ఎన్టీఆర్ స్ట్రైట్గా కౌలాలంపూర్లో మా షూటింగ్ దగ్గరికి వచ్చాడు. ఏంటిది, ఏంటి ఇక్కడేంటి, ఇక్కడేంటి అంటే ఆ చూడాలనిపించింది, వచ్చాను ఏంటి ఇప్పుడు అన్నారు. ఇంతే, ఇంకా మీ షూటింగ్ నేను చేసుకుంటానే ఉన్నాను. ఎన్టీఆర్కి వండి పెట్టి, ఎన్టీఆర్ మా అందరికీ వండి పెట్టి, ఇట్స్ లైక్ ఏ పిక్నిక్, ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ పిక్నిక్. సో సచ్ ఏ గ్రేట్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ బాండింగ్ కూడా. అంటే కృష్ణరాజు గారి యూనిట్, కృష్ణరాజు గారి మనుషులు అంటేనే అలా ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. సో ఇలా ఎన్నో మెమరీస్ అక్కడ. దీనికి మణిశరం గారితో పాటు మార్తాండ వెంకటేష్ గారి ఎడిటరు, సౌందరరాజన్ డిఓపి, అండ్ స్టన్ శివ యాక్షను అక్కడ విలియం వాంగేన ఒక ఆయన్ని వాడాము. సో సినిమా వెనక నుంచి తీసేవాళ్ళం, ముందు నుంచి తీసేవాళ్ళం, మాకు ఏ లొకేషన్ దొరికితే ఆ లొకేషన్ నుంచి తీసి ఈ రోజున ఈ సినిమాను చూస్తుంటే ఈ డేజా చాలా ఆనందంగా ఉంది. నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ విత్ ప్రభాస్. ఇంక ఫ్యూచర్లో అంటారా, గోపీకృష్ణ మూవీస్ డెఫినెట్లీ